తెలియజేస్తున్నాం మిత్రులారా. రావట్లేదట. ఉద్యమ నాయకులు దిలీప్ కుమార్ గారికి డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి తెలుసు కాబట్టి వారిని గుర్తించడం కోసం గౌరవించడం కోసం మళ్ళీ ఈ తెలంగాణ ఈ తరానికి మొత్తం పరిచయం చేయడం కోసం తరతరాలుగా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు నిలిచిపోవాలనే ఆకాంక్షతోనే ఈ రోజు ఉర్తాభక్తిగానే వారికి శాలువాలు కప్పి పువ్వు పుష్పము అన్నట్టుగా నాలుగు పండ్లని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఆత్మీయంగా గౌరవించడం కోసం ఈ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆనాడు వాళ్ళు మార్గదర్శకులుగా నిలబడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. వారి తొడి అడుగుల వల్లనే ఈనాడు మనం రాష్ట్ర సాధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్కి, ఈనాడు ఉన్నటువంటి పాలకులకి, ఈ మంత్రివర్గానికి కానీ ఈ ఎమ్మెల్యేలకు కానీ వారికి తెలంగాణ సోయి లేకపోయినా